ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ సెవెంటీ పాయింట్స్ ఫాల్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర అయితే క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎయిటీ నైన్ పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో నిఫ్టీలో ఈరోజు ఫాల్ కనిపించినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ముందుగా నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ టైంలో గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చింది ప్రీవియస్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ లెవెల్ని రెసిస్టెన్సీగా ఫేస్ చేసి అక్కడ నుంచి ఎలా అయితే ఫాల్ అయిందో ఈరోజు కూడా సేమ్ సెనరియో అదే లెవెల్ని రెసిస్టెన్సీగా ఫేస్ చేసి నిఫ్టీలో అయితే ఫాల్ కనిపించిందండి ఇక రేపటి పరిస్థితి ఏంటి అంటే రేపు నిఫ్టీలో నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఓపెనింగ్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ అప్లో కానీ ఓపెనింగ్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అబౌవ్ ట్రేడ్ అయితే మాత్రం నిఫ్టీలో నేను బయ్యంగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లానింగ్ అయితే చేస్తాను అదే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి మేబీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఈ లెవెల్ దగ్గర వరకు రీచ్ అయినా సరే నేను బయ్యింగ్ ఆపర్చునిటీలో మాత్రమే నిఫ్టీలో ఇంట్రెస్ట్గా ఉన్నాను కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్ అండి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసి ఈ లెవెల్ బిలో ట్రేడ్ అవుతుంది అంటే మాత్రం నిఫ్టీలో నేను సెల్లింగ్ ఆపర్చునిటీ లైక్ పిఈని బై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మ్యాక్సిమమ్ నేనైతే పాజిటివ్గానే చూస్తున్నాను సో ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అబోవ్ కాలప్స్ని బై చేస్తాను ఫ్లాట్ ఓపెనింగ్ అని గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చినా సరే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడైతే రివర్సల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా బయ్యంగ్ ఆపర్చునిటీ చూడొచ్చు కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే జరగకూడదు ఇక్కడ లైక్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రెసిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ థర్టీ దగ్గర అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడదాం నిఫ్టీ ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ టెక్నికల్గా చూసుకున్నా సరే బ్యాంక్ నిఫ్టీ సైడ్ మూవ్ అవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంది సో రేపటి పరిస్థితి ఏంటి అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎబో ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతూ ఉంటే ఫర్దర్గా మనం బ్యాంక్ నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీ కాల్ ఆప్షన్ అయితే బై చేయొచ్చు అదే ఓపెనింగ్ టైంలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి కొంతవరకు డిప్ అయినా సరే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా చూడొచ్చు ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చినా సరే బయ్యింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయొచ్చు కానీ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది ఈ లెవెల్ బిలో ట్రేడ్ ఏందంటే మాత్రం నేనైతే సెల్లింగ్ ఆపర్చునిటీ పిఈని బై చేయడానికి ప్రయత్నిస్తాను సో ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిలో మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీ రిమైనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎబో సస్టైన్ అని అయితే బయ్యింగ్ ఆపర్చునిటీ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చిన బయ్యింగ్ ఆపర్చునిటీ చూడడానికి బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాను ఇక లైక్ సపోర్ట్ ఫిఫ్టీ వన్ సిక్స్ థర్టీ అండ్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఎయిటీ రెసిస్టెన్స్ ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ కోసం మాట్లాడదాం నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ ఫిన్ నిఫ్టీ ఫ్లాట్ పాజిటివ్ పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఇక రేపటి పరిస్థితి ఏంటి అంటే ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ అండి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ లెవెల్ అబవ్ ట్రేడ్ అయితే నేను ఫిన్ నిఫ్టీలో ఫర్దర్గా బయ్యింగ్ ఆపర్చునిటీ చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అదే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ సో ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ వచ్చినా సరే ఆపర్చునిటీ ప్లాన్ చేస్తాను కానీ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్ బిలో ట్రేడ్ అయితే మాత్రం నేను ఫర్దర్గా ఫిన్ నిఫ్టీలో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉన్నాను సో ఇది ఫిన్ నిఫ్టీలో నా యొక్క ఇంట్రాడే ప్లానింగ్ ఇక్కడ లైక్ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ దగ్గర అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఎయిటీన్ రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న రీటెన్ టీఎంటీ లిమిటెడ్ కోసం అయితే మాట్లాడాలి ఈ కంపెనీ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు టూ ట్వంటీ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఫ్రెండ్స్ టెక్నికల్గా మాట్లాడుకుంటే రీసెంట్గానే ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ని అయితే అవుట్ చేసింది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఫండమెంటల్ వైజ్గా అయితే అంత స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ టెక్నికల్గా మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అండ్ తరు టైం అవుట్ అయితే చేసింది కనుక సో ప్రెసెంట్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ మూవ్ అవ్వడానికి పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది వరస్ట్ కేసులో ఈ స్టాక్ డౌన్ సైడ్ ఫాల్ అయితే మాత్రం మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ అయితే లెవెన్ రూపీస్ అండి లెవెన్ రూపీస్ అయితే మనం స్టాప్ లెస్ గా మెయింటైన్ చేస్తున్నాం ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు మనం ఫర్దర్ గా ఈ కంపెనీ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు ఫండమెంటల్ వైజ్ గా అంత స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ టెక్నికల్ గా మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ ని అవుట్ చేసి పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది సో ఎవరైనా సరే ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ప్రెసెంట్ మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు హోల్డ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం స్విస్ మిలిటరీ కన్జ్యూమర్ గూడ్స్ లిమిటెడ్ కోసం అయితే మాట్లాడదాం చూడండి ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది థర్టీ సిక్స్ రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఇంతకు ముందు కూడా ఈ కంపెనీ కోసం అయితే మనం మాట్లాడుకున్నాం నియర్లీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ చేసింది అని చెప్పి ప్రీవియస్గా నేను మాట్లాడాను ఆ టైంలో ట్వంటీ రూపీస్ అనేది స్టాప్ స్టాప్లెస్గా ఇచ్చాను సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి టెక్నికల్గా చూసుకుంటే స్విస్ మిలిటరీ కన్జ్యూమర్స్ గూడ్స్ లిమిటెడ్ పాజిటివ్గా కనిపిస్తుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా హోల్డ్ అయితే చేయొచ్చు ఈ కంపెనీలో మనం ఫాలో అవుతున్న స్టాప్ స్టాప్లెస్ అయితే ట్వంటీ రూపీస్ అండి ప్రెజెంట్ అయితే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సంఘవి మూవర్స్ లిమిటెడ్ కోసం అయితే మాట్లాడాలి ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఈరోజు నియర్లీ టెన్ పర్సెంట్ ఎబో అయితే రైజ్ అయింది అండ్ లాంగ్ టర్మ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రెజెంట్ డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది ప్రీవియస్గా సెవెన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇన్ టచ్ చేసింది అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఎయిటీ అండి సో ఫర్దర్గా ఈ స్టాక్ ప్రెజెంట్ లెవెల్స్ నుంచి ఫాలో అయ్యి త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఆపర్చునిటీ కనిపిస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ అవుతుంది లేదనుకుంటే ప్రెజెంట్ లెవెల్స్లో కూడా మనము ఎంట్రీస్ అనేవి ప్లానింగ్ అయితే చేయొచ్చు టెక్నికల్గా పాజిటివ్గా ఉంది అండ్ ఫండమెంటల్ వైజ్గా నేను చూశాను ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ప్రెజెంట్ అయితే ఈ కంపెనీ డిస్కౌంట్లో ఆపర్చునిటీ ఇస్తుంది కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మీరు కూడా ఫర్దర్గా ఎనాలిసిస్ చేసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫైనల్లీ అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోసం అయితే మాట్లాడాలి ఇరవై నాలుగు రేంజ్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఈ కంపెనీ క్వార్టర్లీ నెంబర్స్ అయితే చేసింది ముందుగా నెంబర్స్ కోసం అయితే ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం సేల్స్ కోసం మాట్లాడుకుంటే ఈరోనియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్లో హెవీ డ్రాప్ అవుట్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో కూడా హెవీ డ్రాప్ అవుట్ అయితే కనిపించింది ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ క్రోర్స్ వీళ్ళు పోస్ట్ చేస్తే ఇప్పుడు ఫార్టీ సిక్స్ క్రోర్స్ వీళ్ళు లాస్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది నెట్ ప్రాఫిట్ కోసం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ లాస్ని పోస్ట్ చేశారు ఇప్పుడు టూ సిక్స్టీ టూ క్రోర్స్ లాస్ అనేది ఇంక్రీజ్ అయింది సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్ అయితే వరస్ట్గా వీళ్ళు పోస్ట్ అయితే చేశారు ఇక టెక్నికల్గా మాట్లాడుకుంటే పరిస్థితి ఏంటి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ప్లాన్ చేయొచ్చు అంటే ప్రెజెంట్ అయితే నేనైతే సజెస్ట్ చేయట్లేదు టెక్నికల్గా అవ్వచ్చు ఫండమెంటల్గా అవ్వచ్చు అసలు రిజల్ట్స్ అయితే వరస్ట్ ఉన్నాయి కనుక ఈ కంపెనీలో ఆల్రెడీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ అయితే ఉంది ప్రీవియస్గా మనం చూసుకుంటే ట్వంటీ ఫోర్ రూపీస్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా యాక్ట్ చేసింది బట్ ఎప్పుడైతే నెంబర్స్లో డ్రాప్ అవుట్ కనిపించిందో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ చూడండి ఈ క్యాండిల్ ఈ మంత్లీ క్యాండ్లు మనం చూస్తే ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ ఉంది సో ఫర్దర్గా ఈ స్టాక్ ఫాలో అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో సెవెంటీన్ రూపీస్ అండ్ సిక్స్టీన్ రూపీస్ వరకు కూడా ఈ స్టాక్ ఫర్దర్గా ఫాలో అయ్యే అవకాశాలు అయితే ప్రెజెంట్ మనకి కనిపిస్తున్నాయి సో ఎవరైతే అలోక్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో జాగ్రత్తగా అయితే ఉండండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్